ప్రాంతానికి సంబంధం చేస్తుంది. అతని సమయంలో ఎప్పుడైనా తీరిక దొరికితే ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచన చేస్తాడు తప్ప అతని తీరిక అనేది ఉండదు. ఇలాంటి పార్ట్ టైం ప్రజాప్రతినిధులు రాజకీయాలకు వస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఈ అన్నింటినీ అంచనా వేసుకొని బేరీజ్ వేసుకొని ఓటు వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ప్రభుత్వాలు తప్పిదాలు చేసినప్పుడు ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించేటోడితే రాజ్యం అవుతుంది. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రజాస్వామ్యం పునాదులు కూలిపోయి రాచరికానికి దారితీస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో రాచరికం వైపు వేగంగా పరిస్థితులు కదులుతున్నాయి. ఈ రాచరికం మోకడలను ఆపాలంటే కాంగ్రెస్ పార్టీకి గెలవాలి. ఈరోజు ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళందరూ కూడా తనలో కలిపేసుకొని అసలు చట్టసభలు నిర్వహించినప్పుడు మాట్లాడడానికి ఒక గొంతే లేకుండా చేయాలని చంద్రశేఖరరావు గారు ఏదైతే కుట్ర చేస్తున్నాడో దీన్ని ప్రజలే తిప్పికొట్టాలి. ప్రజలు తిప్పికొట్టినప్పుడు ప్రమాదము నష్టం కూడా ప్రజలకి. కాబట్టి ప్రజలకు మేము పిలిపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా, కేంద్రంలో పాలకపక్ష హోదా వచ్చే అవకాశం ఉన్న భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రమైన 23 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. అంటే ఇక్కడ భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న కులాలు అన్నిటి కలయికనే ఒక మినీ భారతదేశం మల్కాజ్గిరి పార్లమెంట్. ఈ మినీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యుడు అన్ని ప్రాంతాల సమస్యల పట్ల అవగాహన కలిగి అభివృద్ధి పదం వైపు నడిపించగలిగేవాడై ఉండాలి. అలాంటి వాడికి ఓటు వేయడం ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంతేగాని ఏదో ఒత్తిడికో లేకపోతే బెదిరింపులకో లేకపోతే చిన్న చిన్న తాయిలాలకు పోగిన మనము ఒకవేళ లొంగి టీఆర్ఎస్ పోటీస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మన వైపు తిరిగి కూడా చూడరు. ఈ ఎన్నికలల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్కి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా ఎలాంటి నష్టం లేదు. 88 గెలిచిండు, దాదాపు 12-13 మందిని కలుపుకున్నాడు, 100 దాటిండు, రోజు కొంపు ఒకటి పెరుగుతూనే ఉంది, 101-102 అంటున్నాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కూర్చోకి వచ్చిన ప్రమాదం లేదు. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి ఎన్నికలు కూడా కాదు. కాబట్టి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతి పనులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పథకాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే టీఆర్ఎస్ నాయకులకు ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి. లేకపోతే టీఆర్ఎస్ నాయకులకు మంత్రులతో సహా ఎవరికి కూడా ప్రగతి భవన్ గేట్లు తెరుచుకో, శాశ్వతంగా మూతపడతాయి. గేట్ల ఎదురుగా నిరీక్షణ చేయాల్సిందే తప్ప కేసీఆర్ దర్శనం జరగదు. మీకు మీ పార్టీలో గౌరవం ఉండాలంటే ఇక్కడ ప్రతిపక్ష